అరే రే ముగ్గురు లేచిరన్నా ఎవరు శ్రీనివాస్ గౌడ్ గారు తనేనా? రాకపోతే ఎట్లా గ్రామశాఖ అధ్యక్షుడు? ఏమైంది బూత్ కమిటీ వాళ్ళందరూ వచ్చి అమృతపూర్? శ్రీనివాస్ గౌడ్ ఎక్కడ మరి? అంతేనా? ఓకే డన్, కూర్చోండి. మంచిదన్నా, కూర్చోండి. సుతిలం జే గంగాదాస్ గారు ఎక్కడ? గ్రామశాఖ అధ్యక్షులు గంగాదాస్ గారు, జై తెలంగాణ. సాంపల్లి నరహరి గారు, ఉల్టపుల్ట చెప్పారా? సాంపల్లి మల్లయ్యనా? సాంపల్లి మల్లయ్య గారు, జై తెలంగాణ. గొంతెక్కడ? సుద్దపల్లి నరహరి గారు. అచ్చా రాలేకపోయా. మెంట్రాజ్పల్లి బాబన్న, ఎవరేది? ముల్లంగి మధుసూదన్ రెడ్డి గారు. నర్సింగాపూర్ రఘుపతి గారు వచ్చిరా. కోరట్పల్లి రవీందర్ రెడ్డి ఎక్కడనే? ధర్మారం నాగేశ్వరరావు గారు, జై తెలంగాణ. ఇంకా ఇంకున్నాయి, ఇన్ని అంతనే. ఇందర్బాయ్ ఊర్లేవి అధ్యక్షుల పేర్లు అన్ని రాసిండ్రు. ఇంకెన్ని గ్రామాలు ఉన్నాయి? ఇంకా రెండా? రాయ్ వేరే పేపర్లో రాయ్, అక్కడ రాయవే. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే అన్ని గ్రామాల నుండి అందరు వచ్చిందా లేదా అన్నది ఇక్కడ రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా మరి గమనిస్తారు. వీళ్ళు ఉట్టి మనుషులు అనుకున్నారు, గట్టి మనుషులు. ఇక్కడ ఏం జరుగుతుందో అన్ని తీసుకుపోయి కేసీఆర్ సార్కి చెప్తారు. మరి మన పనితీరు ఎట్లుంది, ఏం జరుగుతుంది, నేనేం చేస్తున్నా, బాజిరెడ్డి అని ఏం చేస్తున్నారు, మన కృష్ణ ఏం చేస్తున్నాడు, అన్ని కూడా తీసుకుపోయి చెప్తారు కేసీఆర్ సార్కు. కాబట్టే తప్పకుండా ప్రతి గ్రామం నుంచి అందరు వచ్చిందో లేదా తెలియాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇప్పుడు ఇందల్వాయి మండలం గన్నారం శ్రీనివాసరెడ్డి గారు, ఇందల్వాయి రాజేందర్ గారు, చంద్రాయణపల్లి సంజురెడ్డి గారు, ఓకే, తిరుమన్పల్లి శెట్టి, జై తెలంగాణ, వెంగల్పాడ్ అంబన్న, వెంగల్పాడ్. అసలు వెంగల్పాడ్ గ్రామస్తులు వచ్చారు ఎవరన్నా? వచ్చినవానే ఒక్కరే ఉన్నారా? మీ ఊరు వాళ్ళు ఎవరు వచ్చారు? ఎవరు రాలే? అధ్యక్ష ఏం సంగతి, వేరే వచ్చారు? ఎవరు లేరా? ఉన్నారా లేరా? వెంగల్పాడ్ బూత్ కమిటీ సభ్యులు వచ్చిందా వెంగల్పాడ్ వాళ్ళు? రాలే, ఒక్కడే వచ్చింది. ఓకే, తర్వాత సిర్నాపల్లి, నల్లవెల్లి అంజయ్య గారు, గౌరారం సాయిల్ గారు, గౌరారం ఎక్కడ? గౌరారం ఊరు వాళ్ళు ఎవరు రాలే? గౌరారం గ్రామస్తులు ఉన్నారా ఎవరన్నా? లేరా? ఇంత అనుమాన పడతారా? మీ అధ్యక్షుడు రాలే, సాయిల్ అన్న రాలే, ఏమైంది? తండా గౌరారం, తండా గౌరారం గ్రామం కాదా? గ్రామం వేరేనా? మళ్ళీ గౌరారం తండా అంటారు, గ్రామం వేరే ఉంది. మరి గౌరారం గ్రామ అధ్యక్షుడు ఎవరు? వస్తుందా? ఓకే, డొంకల్ భాస్కర్ గారు. అన్ని ఊర్లు వచ్చినాయి, ఇంకా రెండు ఊర్లు ఉన్నాయి కదా. ఎల్లారెడ్డి, ఎల్లారెడ్డిపల్లి రమేష్ గారు. ఎందుకే అందరు ఇట్లా మ్యూట్లు అంటున్నారు? జై తెలంగాణ అనొచ్చు కదా, ఒక్క మనిషే మాట్లాడాలి. లోలం సాయిల్ గారు, అన్సాన్పల్లి నారాయణ గారు. అన్సాన్పల్లి వాళ్ళు వచ్చిందా? బూత్ కమిటీ సభ్యులు వచ్చిందా? రాలే. అట్లనే మల్లాపూర్ లొల్లెక్కుందంటే వచ్చినట్టే.
ऐते इवाला जरुगुतुन्नटुवंटि समावेशम मुख्यमैन उद्देश्यम एंदंटे मन राष्ट्रंलो जरुगुतुन्न कार्यक्रमालु एंदी मन मंडलंलो मन ग्रामंलो जरुगुतुन्नटुवंटि कार्यक्रमालु एंदी मोत्तानिकि मोत्तंगा ग्राम प्रजलंदरिकी तेलवालंटे मोदलु मन कार्यकर्तलकंदरिकी कूडा चाला मंचि अवगाहन उंडालि जरिगिनटुवंटि कार्यक्रमाल मीद काबट्टि ई कार्यक्रमान्नि पेट्टुकोवडं जरिगिंदि మీకు ఇచ్చినటువంటి బ్యాగ్లో మూడు పుస్తకాలు ఉన్నాయి. ఉన్నాయా? చూసిండ్రా. ఒక పుస్తకమేమో మొన్న 17వ ప్లీనరీ టిఆర్ఎస్ పార్టీది హైదరాబాద్లో జరిగింది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. రెండవ పుస్తకమేమో కేసీఆర్ గారు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వీటన్నిటి మీద కూడా అన్ని రంగాల్లో మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. ఇక మూడవ పుస్తకం ఉన్నది, అది ముఖ్యమైన పుస్తకం. దాంట్లో మన రెండు మండలాలు డిచ్పల్లి, ఇందల్వ, ఈ పుస్తకం ఈ రెండు మండలాలకు సంబంధించి ప్రతి గ్రామంలో ఇప్పటి వరకు మన ప్రభుత్వం తరఫున ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఎన్నెన్ని డబ్బులు వచ్చినాయి గ్రామాలకు అన్నది దీనిలో ఉన్నది. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరితోని ఎవరెవరికైతే దగ్గర బ్యాగ్స్ ఉన్నాయో పుస్తకాలు ఉన్నాయో గ్రామంలో ఇద్దరు ముగ్గురికైతే వచ్చినాయి, తక్కువ మందికి రాలేదు, ఒకసారి తీసి మీ ఊర్లో ఉన్న డేటా కరెక్టే ఉందా లేదా చూడండి. ఎవరికి వాళ్ళు సంచలలో పెట్టుకోవడానికి కాదు, పుస్తకాలు తీయాలి బయటికి తీసిరా, తీరి తీరి తీసి మన గ్రామంలో ఉన్న డేటా కరెక్ట్ ఉందా లేదా. ఇలా చెరువుల గురించి రాసినాం, మనం ఇచ్చేటటువంటి పెన్షన్ల గురించి రాసినాం, అన్నిటి గురించి రాసినాం, మరి అన్ని సరిగ్గా ఉన్నాయా లేవా దయచేసి ఒక్కసారి మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దీంతో పాటు ఒక నోట్ ప్యాడ్ కూడా ఇచ్చింది. ఉందా నోట్ ప్యాడ్? ఒక పెన్ను కూడా ఇచ్చింది. ఆ నోట్ ప్యాడ్ పెన్ను కూడా దయచేసి బయట పెట్టుకోండి. మరి వచ్చినటువంటి వక్తలందరూ కూడా చాలా పెద్దవాళ్ళు, రాష్ట్రంలో జరిగేటటువంటి అన్ని కార్యక్రమాల గురించి ఆలోచన చేసే నాయకులు కాబట్టి వారు చెప్పేటటువంటి అంశాలలో ఏ ఒక్క విషయం మీకు నచ్చినా రాసి పెట్టుకుంటే వేదిక మీద ఉన్న వాళ్ళు కూర్చోండి. కొద్దిగా మాటలు ఆపేసేయండి, వేదిక మీద ఉన్న వాళ్ళు కూర్చోండి. అక్క మాట్లాడదు, కూర్చోవాలి, కూర్చో. దయచేసి గౌరవ పెద్దలు చెప్పేటటువంటి విషయాలు మీకు నచ్చింది, ఇది మంచిగుంది అనిపించిన ముచ్చటేమన్నా ఉంటే తప్పకుండా రాసుకోండి. ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, మీకు అందరికీ ఉర్దూ అర్థమవుతుంది. ఉర్దూలో ఒక సామెత ఉంటుంది, సౌ బకో ఏక్ లికో అనే ఒక సామెత ఉంటుంది, తెలిసాను అందరికీ. 100 మాటలు చెప్పాలి కానీ ఒక ముచ్చట రాసుకోవాలన్నట. కాగితం మీద రాసుకున్నటువంటి ఒక విషయానికి అంత ప్రాధాన్యత ఉంటుంది. ఆనాడు జయశంకర్ సారు తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని రాసి పెట్టిండు, కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం అన్నది సాధ్యపడదు. లేకపోతే ఎవరికి తెలియకపోతుండే, తెలంగాణకు జరిగిన అన్యాయం ఏందో అర్థం కాకపోతుండే, ఎందుకు కొట్లాడుతున్నామో అర్థం కాకపోతుండే, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో కూడా ఏంటంటే, ఉట్టిగా మీటింగ్కి వచ్చినామా పోయినామా అన్నది కాదు, దయచేసి ఇక్కడ వక్తలు చెప్పేటటువంటి విషయాల్ని కొద్దిగా సీరియస్గా ఆలోచన చేయండి. మీకు నచ్చినటువంటి విషయాలు ఉంటే రాసి పెట్టుకోండి. ఇంకొక విషయం నేను కొద్దిగా కఠినంగా చెప్తా, ఎవరేం అనుకోవద్దు. దయచేసి బూత్ కమిటీలో లేనటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారో దయచేసి ఇక్కడ నుండి బయటికి వెళ్ళండి. సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూర్చోండి. బూత్ కమిటీలో లేనటువంటి వాళ్ళు, ఊరి అట్లా వచ్చి నిలబడినటువంటి వాళ్ళు, బయట నుండి వచ్చిన వాళ్ళైనా దయచేసి బయటకు వెళ్ళిపోండి, ఏమనుకోవద్దు. ఇది ఇంటి ముచ్చట, మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయము. బూత్ కమిటీలో మీరు ఉన్నారు అంటే మీకు ఒక ప్రాధాన్యత ఉన్నది, మీ గురించి ఒక ఆలోచన చేసి బూత్ కమిటీలో పెట్టడం జరిగింది. కాబట్టి బూత్ కమిటీలో లేనటువంటి వాళ్ళు ఏమాత్రం మోమటం లేదు, ఎక్కడోళ్ళు అక్కడ బయటకు వెళ్ళి అక్కడ గేట్లు వేయండి. ఉట్టిగా వచ్చి నిలిచోవడానికి ఇది మామూలు సమావేశం కాదు, మనం ఇంటి గురించి మనం ఇంటి విషయాలు మాట్లాడుకునేటటువంటి సమావేశం. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని సహకరించవలసిందిగా కోరుతున్నా. కృష్ణ, గుర్తుపట్టి బూత్ కమిటీలలో లేనటువంటి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి, కొద్దిగా బయట ఉండమని చెప్పండి. సర్పంచ్లో, ఎంపీటీసీలో, నాయకులు ఉన్న వాళ్ళు ఉండనివ్వండి, మిగతా వాళ్ళని మాత్రం బయట పెట్టి. అదేవిధంగా ఇవాళ జరుగుతున్నటువంటి సమావేశానికి వచ్చినటువంటి వక్తలందరితో కూడా నా రిక్వెస్ట్ ఏంటిదంటే, మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దయచేసి మా కార్యకర్తలు గ్రామాల్లో చెప్పాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా సుదీర్ఘంగా మీరందరూ కూడా వివరించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మనమంటే ఎప్పటికీ మాట్లాడుకునే విషయాలే కాబట్టి మన విద్యాసాగర్ అన్నను, విఠలరావు అన్నను మొదలు ఒక 2-2 నిమిషాలు
మాట్లాడమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు మాట్లాడి ఇమీడియట్గా మన వక్తలందరూ కూడా ఇద్దాం. మొదలు విద్యాసాగర్ అన్న ఒక 2 నిమిషాలు మాట్లాడు.